హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ ఉద్రిక్తతలకు దారితీసింది. 2011 నాటి మిలియన్ మార్చ్ ఉద్యమానికి స్ఫూర్తిగా చేపట్టాలని టీజేసీ పిలుపునివ్వడంతో అందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినా సరే జరిపి తీరుతామంటూ నిరసనకారులు స్పష్టం చేయడంతో ట్యాంక్ బండ్ చుట్టూ అడుగడుగునా పోలీసులను మోహరించారు. టీజేసీ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలను గృహ నిర్బంధం చేశారు, ముందస్తు అరెస్టులు చేశారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా తమ ఉద్యమం ఆగదని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ హైదరాబాద్ లో రోజంతా టెన్షన్ క్రియేట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ జరపాలని టీజేసీ, ప్రజాసంఘాలు పట్టుదలగా ఉండటం, అటు వీరిని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలతో నగరంలో ఉద్రిక్తత ఏర్పడింది. శుక్రవారం నుంచే హైదరాబాద్ కు తరలివస్తోన్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు నగరాన్ని అష్టదిగ్బంధనం చేశారు. నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి సభకు వస్తోన్న వివిధ పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఇక టీజేసీ చైర్మన్ కోదండరాం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు బయలుదేరిన కోదండరాం ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తార్నాకలోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన వెంటనే కోదండరాం కారులోని ఆయన్ను పొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే కోదండరాం అరెస్ట్ ను నిరసిస్తూ జేఏసీ కార్యకర్తలు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అరెస్ట్ చేయడంపై మండిపడ్డ కోదండరాం మిలియన్ మార్చ్ ను గుర్తు చేసుకోవడం పాలకులకు ఇష్టం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ఎందుకంత భయమో అర్థం కావడం లేదని అన్నారు. వేలాది మంది జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారని, పోలీస్ స్టేషన్లో ఉన్నవారికి కనీసం సరైన భోజనం కూడా పెట్టడం లేదని మండిపడ్డారు. దీనిపై కోర్టుకు వెళ్తానన్నారు. దాదాపు 3,500 అరెస్ట్ అయ్యి ఉంటారు అనేది మాకున్నటువంటి అంచనా. ఎంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా మిలియన్ మార్చ్ స్ఫూర్తి గురించి ఎక్కడికక్కడ ప్రజలు మాట్లాడుకున్నారో దానికి ప్రచారం దొరికింది. అరెస్టుల కారణంగా ఆనాటి మిలియన్ మార్చ్ స్ఫూర్తి అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చింది. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాల ద్వారా అధికారంతో వచ్చి అటు మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు బయలుదేరిన సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకటరెడ్డిని సిపిఐ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు జీప్ను అడ్డుకున్నా పక్కకు నెట్టేశారు. ట్యాంక్బండ్ దగ్గరకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ను అరెస్ట్ చేశారు. సిపిఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్బండ్ పై రాకపోకలు నిలిపివేశారు. ఉదయం నుంచే ట్యాంక్బండ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు 11 గంటల తర్వాత దానిపై రాకపోకలను ఆపేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ సమయంలో ట్యాంక్బండ్ పై విధ్వంసం చోటు చేసుకోవడంతో ఈసారి స్ఫూర్తి సభకు అనుమతి ఇవ్వలేదని ప్రకటించారు. వామపక్షాలు, ప్రజా సంఘాల కార్యాలయాలపై నిఘా పెట్టి మరీ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మెదక్, నల్గొండ జిల్లాలో కూడా అరెస్టులు కొనసాగాయి. చెక్పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు హైదరాబాద్ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని చెక్ చేసి పంపించారు. టీజేసీ నేతలను, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. స్ఫూర్తి సభ దెబ్బతో ట్యాంక్బండ్ చుట్టూ ఉండే పార్కులు మూతపడ్డాయి. ముందు జాగ్రత్తగా ఇందిరా పార్క్, సంజీవయ పార్క్, లుంబిని పార్క్, సుందరయ పార్కులను పోలీసులు మూసివేశారు.